విజయవాడ హైదరాబాద్ హైవేపై ఒక ట్యాంకర్ బోల్తా పడింది. ఫ్లైఓవర్ నుంచి సర్వీస్ రోడ్డుపైకి మూడు పల్టీలు కొట్టింది ఆ ట్యాంకర్. అనుమంచుపల్లి దగ్గర జరిగింది ప్రమాదం. అయితే డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. కోదాడ నుంచి జగ్గయ్యపేట వైపు వెళ్తోంది ఈ ట్యాంకర్. ఈ ప్రమాదం దృశ్యాలను మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. జాతీయ రహదారిపై వెళుతున్న ట్యాంకర్ మొత్తం మూడు పల్టీలు కొడుతూ సర్వీస్ రోడ్డుపైకి వెళ్ళిపోయింది. ప్రమాదం జరగగానే అక్కడ జనమంతా షాక్ అయ్యారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అతన్ని వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు.